టీమిండియా సీనియర్ బౌలర్ కర్ణాటక సీమర్ ఆర్ వినయ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా శుక్రవారం తెలిపారు చాలా కాలంగా వినయ్ కుమార్ కు భారత జట్టులో చోటు దక్కకపోయినా దేశవాళీ క్రికెట్లో ఆడుతూ వచ్చాడు చివరకు ఈ రోజు రెండు దశాబ్దాల కెరీర్ కు ముగింపు పలికాడు ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన వాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు వినయ్ మీడియం పేసారన్న విషయం తెలిసిందే వినయ్ కుమార్ టీమిండియా తరఫున రెండు వేల పదిలో అరంగేటం చేశాడు భారత్ తరఫున ముప్పై ఒక్క వన్డేలో ముప్పై ఎనిమిది వికెట్లు తొమ్మిది టీ ట్వంటీల్లో పది వికెట్లు పడగొట్టాడు ఇక ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడి ఒక వికెట్ తీశాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రెండు పేల పద్నాలుగులో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్లో పాల్గొన్న వినయ్ కుమార్ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కు ఆడారు మొత్తం ఐపీఎల్లో నూట ఐదు మ్యాచ్ ఆడి నూట ఐదు వికెట్లు తీశాడు ముప్పై ఏడేళ్ల వినయ్ కుమార్ భారత్ తరఫున మొదటిగా టీ ట్వంటీ జట్టులో అరంగేటం చేశాడు రెండు వేల పది మే పదకొండున శ్రీలంకపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు అదే నెల ఇరవై ఎనిమిదిన వన్ ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పన్నెండు జనవరి పదమూడున ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు రెండు వేల పదమూడులో చివరి వన్ డే ఆడాడు రెండు వేల పద్దెనిమిదిలో చివరిగా ఐపీఎల్ ఆడాడు అతడు ఇన్నేళ్లుగా దేశవాళి క్రికెట్ లో ఆడుతూ వచ్చాడు వినయ్ కుమార్ సారథ్యంలో కర్ణాటక జట్టు రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను రంజీ ట్రోఫీ టైటిల్స్ ను సాధించింది కర్ణాటకలోని దావంగిరి జిల్లాలో అతడు జన్మించాడు రిటైర్మెంట్ అనే పదం వినడానికి బాధగా ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో కెరీర్ కు గుడ్ బై చెప్పాల్సిందే నా రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయమని భావిస్తున్నా ఈ రోజుతో నా ఫస్ట్ క్లాస్ కెరీర్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు ముగింపు పలుకుతున్నా టీమిండియా తరఫున అంతర్జాతీయ జట్టుకు ఆడటం ఎంతో గర్వంగా భావిస్తున్నా అనిల్ కుంబ్లే రాహుల్ ద్రవిడ్ ఎంఎస్ ధోని గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ సురేష్ రైనా రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లతో ఆడటం నా అదృష్టం ఇన్నాళ్ళు మీరిచ్చిన మద్దతుకు నా ధన్యవాదాలు అని వినయ్ కుమార్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు